హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు విదేశాల నుండి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ఖచ్చితంగా గృహ నిర్బంధనలో ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. ఎవరైనా విదేశాల నుండి తిరిగి వచ్చి మీ మధ్యన తిరుగుతున్నట్లయితే 104 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించండి. మీరు క్షేమంగా ఉండండి, సమాజాన్ని క్షేమంగా ఉంచండి. జారీ చేసిన వారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్. లాక్డౌన్ కారణంగా అరకు విశాఖ ఘాట్ రోడ్ లో మోగ జీవాలకు ఆహారం దొరక విలవిలలాడిపోతున్నాయి. నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే అరకు బోసిపోయింది. లాక్డౌన్ ముందు వందల వాహనాలు అరకు ఘాట్ రోడ్ లో తిరగటం వల్ల వాహనదారులు ప్రయాణికులు వేసే తినుబండారాలు పళ్లు తింటూ మోగ జీవాలు కడుపు నింపుకునేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత కొన్ని రోజులుగా లాక్డౌన్ కొనసాగుతున్న సందర్భంగా ఘాట్ రోడ్ లో వాహనాలు తిరగటం లేదు. మోగ జీవాలకు ఆహారం లేక ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయి. శివ అనే యువకుడు గురువారం అరకు ఘాట్ రోడ్ లో మోగ జీవాలకు పళ్ళు ఆహారం ఇచ్చి తన ఉదారతను చాటుకున్నాడు. ప్రతి ఒక్కరూ మోగ జీవాలను ఆదుకోవాలని కోరుతున్నాడు.